మహిళల సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు పాటుపడుతున్నారని, వైఎస్ఆర్ ఆసరా మహిళలకు వాటిసాగా నిలుస్తుందని ఎమ్మెల్సీడీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. రాచపూడి నాగభూషణం డిగ్రీ మరియు పీజీ కళాశాల నందు ఏర్పాటు చేసిన గోపవరం మండల వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత స్తంభనాలు కార్యక్రమంలో ఎమ్మెల్సీడీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రతి సంక్షేమ పథకంలో మహిళలు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. మహిళలకు నేరుగా వారి ఖాతాలో జమ చేస్తున్న ప్రభుత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ పుత్తా శ్రీరాములు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గోపవరం ప్రభాకర్ రెడ్డి, పెద్ద సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా వారి యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడ్డాయి, వాళ్ళు సాధించిన విజయాలు ఏంటి, వాళ్ళ కుటుంబాల్లో కానీ సమాజంలో కానీ ఎలాంటి పెను మార్పులు వచ్చాయి, వాళ్ళ నోట విని ఆ ఆనందంతో ఒక పండగ చేసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచన సలహాల మేరకు ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. మీకందరికీ తెలుసు, అత్యంతమైనటువంటి జగనన్నకు అత్యంతమైనటువంటి మరి ఏదైనా కార్యక్రమం